ఒక ఆటగాన్ని వందేళ్లు గుర్తుపెట్టుకోవడానికి అతను 100 మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఒక్క గొప్ప ఇన్నింగ్స్ చాలు. అతను కొట్టిన సిక్స్లు, చేసిన విధ్వంసమే అతన్ని వందేళ్లు బతికిస్తాయి. క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్ అతని జాకబ్ ఓరం. విక్రమార్కుడు సినిమాలో ఎలివేషన్ డైలాగ్లా ఉన్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాకబ్ ఓరంకు ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అతను ఆడిన ఆట అలాంటిది. క్రికెట్ ప్రపంచాన్ని ఒంటి చేత్తో ఎలుతున్న జట్టుపై ఎదురుదాడి చేసి కొన్నేళ్ల పాటు ప్రపంచాన్ని భయపెట్టిన జట్టుకు వణుకు పుట్టించాడు. అందుకే చాలామంది క్రికెట్ అభిమానులకు ఓరం అంటే ఒక ధైర్యం, ఒక తెగువ. ఇంతకీ జాకబ్ ఓరం భయపెట్టింది ఎవరినో తెలుసా? ఆస్ట్రేలియాని. అది ప్రపంచ క్రికెట్ను ఆస్ట్రేలియా శాసిస్తున్న కాలం. 1999, 2003, 2007 వరుసగా 3 సార్లు ప్రపంచ కప్ గెలిచి క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ఘనత కలిగిన జట్టు ఆస్ట్రేలియా. అలాంటి టైంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే అన్ని జట్లు భయపడేవి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లోనూ ఆస్ట్రేలియాను ఢీకొట్టే జట్టే లేదు. చిన్న జట్లయితే ఆసీస్తో మ్యాచ్ అంటే గెలవడం అటుంచి కనీసం గాయాల బారిన పడకుండా ఉంటే చాలు అనుకునేవి. అంతలా ప్రపంచ క్రికెట్ను కంగారులు డామినేట్ చేశారు. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచినా ఒకప్పటి ఆస్ట్రేలియా అంటే ఉండే భయం ఇప్పుడు లేదు. కానీ ముఖ్యంగా 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా అంటే ఒక విధ్వంసం. ఇలా అందరినీ భయపెడుతున్న ఆస్ట్రేలియాను ఒక్కడు వణికించాడు. అన్ని టీమ్స్కు ఆస్ట్రేలియా అంటే భయం, కానీ ఆసీస్కు అతనంటే భయం. ఇంతలా చెప్పేందుకు అసలు ఈ జాకబ్ ఓరం ఏం చేశాడని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. అది 2007 జనవరి 28, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూ హెడెన్, కెప్టెన్ రికీ పాంటింగ్ సెంచరీలతో చెలరేగారు. ఆ రోజుల్లో 300లకు పైగా స్కోర్ను చేస్ చేయడం అంటే కష్టం. అందులోనూ ఆస్ట్రేలియా లాంటి ఛాంపియన్ టీంపై 344 పరుగులను చేస్ చేయడం అంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. గ్లెన్ మెగ్రాత్, బ్రెట్లీ, నాథన్ బ్రాకెన్, మిచెల్ జాన్సన్ లాంటి భీకరమైన బౌలింగ్ అటాక్ను ఎదుర్కొని 344 పరుగులు చేయొచ్చని బహుశా న్యూజిలాండ్ కూడా అనుకోని ఉండదు. కనీసం ఆస్ట్రేలియాకు పోటీ ఇచ్చి 250+ పరుగులు చేస్తే చాలని అనుకుంటుంటారు. అంతా అనుకున్నట్లే న్యూజిలాండ్ వికెట్లు టపటపా పడ్డాయి. 150 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఆ టైంలో బ్యాటింగ్కి వచ్చాడు జాకబ్ ఓరం. 4 వికెట్లు తీసి రెట్టించిన ఉత్సాహంతో నిప్పులు చిమ్ముతున్న ఆస్ట్రేలియా బౌలింగ్పై మెరుపు దాడితో విరుచుకుపడ్డాడు. ఆకాశాన్ని నల్లమబ్బు కమ్మేసినట్లు ఆస్ట్రేలియాను నల్ల జెర్సీతో కమ్మేశాడు. బ్రెట్లీనా, జాన్సనా, ఇంకోళ్ళా అని కాదు, ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా చీల్చి చెండాడాడు. విధ్వంసకర బ్యాటింగ్ అని చెప్పుకునే బ్రాండన్ మెకల్లం అప్పట్లో నాన్ స్ట్రైకర్ వైపు నిల్చొని ఓరం మూచకోతను తిలకించాడు. అప్పటి వరకు మ్యాచ్ తమ చేతుల్లో ఉందనుకున్న ఆస్ట్రేలియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. 4లు 6లతో విరుచుకుపడ్డాడు. అసలేం జరుగుతుందో కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అర్థం కాలేదు. కేవలం 72 బంతుల్లో 4 4లు 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 27.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 150 పరుగులు చేసిన కివీస్ ఓరం థండర్ ఇన్నింగ్స్తో 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 335 పరుగులు చేసి విజయానికి కేవలం 9 పరుగుల దూరంలో ఆగిపోయింది. చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచింది. కానీ హీరో అయింది మాత్రం జాకబ్ ఓరం. అప్పటి వరకు అన్ని జట్లను ఓడించి వణికించిన ఆస్ట్రేలియాను ఫస్ట్ టైం జాకబ్ ఓరం భయపెట్టాడు. ఆ భయం ఆస్ట్రేలియాను చాలా కాలం వెంటాడింది. ఆ మ్యాచ్తో వచ్చిన కాన్ఫిడెన్స్తో ఆస్ట్రేలియాతో ఎప్పుడు మ్యాచ్ ఆడినా జాకబ్ ఓరం రెచ్చిపోయేవాడు. బ్యాట్తో లేదా బాల్తో ఏదో ఒక విధంగా ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టించేవాడు. ఒక దశలో న్యూజిలాండ్తో మ్యాచ్ అంటే జాకబ్ ఓరం టీంలో ఉన్నాడా లేడా అని కంగారు పడేది కంగారు టీం. గాయాలతో ఎక్కువగా ఇబ్బంది పడిన ఓరం ఎప్పుడు టీంలో ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలిసేది కాదు. అందుకే ఓరం మ్యాచ్ ఆడడం లేదని తెలిస్తే ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకునేది. అలా అప్పట్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లు జరిగితే ఆస్ట్రేలియా వర్సెస్ ఓరంగా ఉండేవి. అతను అద్భుతమైన క్రికెటర్ అయ్యేందుకు అది మాత్రమే కాదు, ఆటపై అతనికున్న అంకితభావం కూడా కారణమైంది. 2007 వన్డే వరల్డ్ కప్ అంటే ముందు జాకబ్ ఓరం రింగ్ ఫింగర్కు గాయమైంది. దాంతో అతను వరల్డ్ కప్ ఆడతాడా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. వరల్డ్ కప్ కంటే ముందు ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఓరం తన గాయం గురించి మాట్లాడుతూ వరల్డ్ కప్లో ఆడేందుకు అవసరమైతే తన వేలును నరుక్కుంటానని అన్నాడు. ఓ ఆటగాడిగా తన జట్టు తరపున వరల్డ్ కప్ ఆడాలని అతని కసి కనిపించింది ఆ కామెంట్లో.
మొత్తానికి వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఓరం అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను సెమీస్ వరకు చేర్చాడు. అయితే గాయాల కారణంగా ఓరం కెరియర్ చాలా త్వరగా ముగిసింది. తరచూ గాయపడుతుండడం ఓరంకు పెద్ద ఇబ్బందిగా మారింది. 2002లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జాకబ్ 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. తన కెరియర్లో మొత్తం 37 టెస్టులు 160 వన్డేలు 36 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1780 పరుగులు 60 వికెట్లు, వన్డేల్లో 2434 రన్స్ 173 వికెట్లు, అలాగే టీ20లో 474 పరుగులు 19 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 1 సెంచరీ 13 హాఫ్ సెంచరీలు, టీ20లో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలోనే ఆస్ట్రేలియాను వణికించిన జాకబ్ ఓరం క్రికెట్ కెరియర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.